తెలంగాణ టైమ్స్ న్యూస్ కి స్వాగతం. ఇప్పుడే ఏపీకి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ అందింది. అవనిగడ్డ నియోజకవర్గం నాగాయలంక తహసీల్దార్ కార్యాలయంలో ఆర్ఐగా పనిచేస్తున్న నందగీతా సారథి ఫ్యామిలీ నెంబర్ సర్టిఫికేట్ కోసం 4,500 లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఏసీబీ అధికారులు. నాగాయలంక మండలం మర్రిపాలెం గ్రామానికి చెందిన బండ్రెడ్డి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి నుంచి ఫ్యామిలీ నెంబర్ సర్టిఫికేట్ కోసం 4,500 డిమాండ్ చేసిన ఆర్ఐ బాధితుడు స్పందనలో అర్జీ పెట్టగా పూర్తి సమాచారంతో ఈరోజు అవనిగడ్డలోని ఒక కూల్ డ్రింక్ షాప్ వద్ద బాధితుడి దగ్గర నుంచి 4,500 లంచం తీసుకుంటుండగా డైరెక్ట్ గా పట్టుకున్న ఏసీబీ డిఎస్పీ శ్రీనివాస్ సిబ్బంది బాధితుడు ఫిర్యాదు మేరకు నందగీత సారథిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న ఏసీబీ అధికారులు. గౌరవనీయులు డీజీ శ్రీ రాజేంద్ర రెడ్డి గారి ఆదేశాల మేరకు బండ్రెడ్డి పవన్ కళ్యాణ్ అనే అతనిచ్చిన స్పందన రిపోర్టుపై మేము విచారణ చేసి అది అందులో ఫ్యాక్ట్స్ తెలుసుకున్న తర్వాత కేసు నమోదుపరిచి ఈరోజు నాగాయలంక తహసీల్దార్ ఆఫీసులో పనిచేస్తున్న ఆర్ఐ గారు నందు గారిని అరెస్ట్ చేయడం జరిగింది. మరి ఏంటంటే ఈ ఫిర్యాదు దగ్గర 4,500 రూపాయలు ఈరోజు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. ఈ కేసు ఫ్యాక్ట్స్ ఏంటంటే 29/9/2023 తారీఖున ఈ కంప్లైంట్ ఫిర్యాదుదారుడు శ్రీనివాస్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మిగతా ముగ్గురు కలిపి ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ గురించి నాగాయలంక తహసీల్దార్ ఆఫీస్కి అప్లై చేసుకోవడం జరిగింది మీ సేవా కేంద్రం ద్వారా. అది ప్రాసెస్ చేసి అతనికి ఇవ్వడానికి గాను ఈ ఆర్ఐ గారు నందు గారు లంచం డబ్బులు డిమాండ్ చేసి అప్పటి నుంచి తిప్పిస్తా ఉన్నారు. ముందు 6,000 అడిగారు, తర్వాత ఇతను బతిమాలితే దాన్ని 4,500 తగ్గించారు. ఇతను నెల రోజుల నుంచి తిరిగి విసిగి వేసారి పని అవ్వట్లేదని చెప్పేసి ఏసీబీని ఆశ్రయించడం జరిగింది. స్పందన కూడా కంప్లైంట్ చేశారు. ఆ స్పందన మీద మేము వెరిఫై చేసి ఇతను ఇచ్చిన రిపోర్ట్ మీద కేసు కట్టి ఈరోజు ట్రాప్ చేసి పట్టుకోవడం జరిగింది. మా ఇద్దరు సీఎలు స్టాఫ్ వచ్చారు. నా పేరు శ్రీనివాసు, అడిషనల్ ఎస్పీ స్నేహిత్ గారు కూడా వచ్చారు. బాధితులు